Welcome to Startup Junction. So last episode lo manam kontha mandi startup rookies ni kalsam, vaalla ideas vinnam, vaalla plans pitch chesaru and judges and mentors vallani direct kuda chesaru. Ee episode lo we are going to meet brand new players again on the arena and with newer ideas and newer aspirations. So quickly beginning the show, introducing the judges, Anita garu and Shravan garu, and the mentors Yogesh and Dr. Nandita garu. Thank you very much for being there. Participants ne pilche mundu I just wanted to share something. The power of broke, deen gurinchi Damon John garu eppudu cheptu untaru, tana book kuda release ayindi kottaga, The Power of Broke ani. ఒక స్టార్టప్ రుకీకి ఏంటి అవసరం అనేది చాలా క్లియర్గా ఆయన లిస్ట్ అవుట్ చేశారు ఆ బుక్లో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ ద ప్యాషన్ హిసెస్ అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ ద కరెక్ట్ లైన్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. సో ఈరోజు షోలో మన పార్టిసిపెంట్స్ వాళ్ళ ఐడియాస్ని తీసుకొస్తారు అండ్ అవర్ జడ్జెస్ అండ్ మెంటర్స్ విల్ షో దెమ్ ఎ వే ఫార్వర్డ్. సో లెట్స్ బిగిన్ ద షో. సో పార్టిసిపెంట్స్ని పిలిచే ముందు let's just take the rules once again from the judges. Mundu Anita garu cheptaru, aa tarvata Shravan will take over. Thank you Deepa. Like last episode, first 2 minutes each participant will come and give their presentation. Ante meer em cheyabothunnaru, mee introduction, mee vision enti, mee marketing plan enti, ala meer ye amshalni aithe cheppalanukunnaru, meeku 2 nimshalu istam. This 2 minutes is called an elevator pitch. ఎలివేటర్ పిచ్ అంటే ఎలివేటర్ తెలుసు కదా, లిఫ్ట్. లిఫ్ట్లో 5th ఫ్లోర్లోనో 6th ఫ్లోర్లోనో మీకు ఎవరో కలిశారు, కిందకు వచ్చే లోపల అంటే 2 నిమిషాల లోపల మీరు ఏంటి అసలు మీకు అదంతా చెప్పగలగాలి. అంటే బాగా వ్యాపారం మీద లేకపోతే మీ ఆలోచనల మీద పట్టున్న వాళ్ళు 2 నిమిషాల్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారో కూడా చెప్పగలరు. దాన్నే ఇంగ్లీష్లో ఎలివేటర్ పిచ్ అంటారు. సో ఈచ్ ఆఫ్ యూ విల్ కమ్ హియర్ అండ్ గివ్ అ 2 మినిట్ ఎలివేటర్ పిచ్. శ్రవణ్ అండ్ ఐ విల్ స్ట్రిక్ట్లీ స్టాప్ యూ అట్ ద ఎండ్ ఆఫ్ 2 మినిట్స్. అది అయిపోయిన తర్వాత దెర్ ఇస్ అ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. అంటే మేమిద్దరం మీరు ప్రజెంటేషన్ చేసిన దాని మీద క్వశ్చన్స్ అడుగుతాం. అంటే మీరు ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు, ఏంటి అనే వేరియస్ అంశాల మీద, మీరు చెప్పిన దాని మీదే, మాకు తెలిసిన దాని మీద కాదు, మీకు చెప్పిన దాని మీదే మిమ్మల్ని ప్రశ్నలు వేస్తాం. అది అయిపోయిన తర్వాత యోగేష్ అండ్ నందిత గారు మీకు మెంటరింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వాళ్ళు అడుగుతారు, మిమ్మల్ని గైడ్ చేస్తారు. తర్వాత ఇన్ ద ఎండ్, ఆఫ్టర్ ఆల్ ద 4 పార్టిసిపెంట్స్ ఆర్ డన్, దెన్ వీ విల్ గివ్ అవర్ జడ్జ్మెంట్. సో దీని మార్క్స్ ఎలా వేస్తామో శ్రవణ్ గారు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మొత్తం 100 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. అందులో మేము 4 భాగాలుగా విభజించాము. ఫస్ట్ 25 పాయింట్లు వచ్చేసి మార్కెట్ నాలెడ్జ్, అంటే మీకు ఈ మీరు ఏ మార్కెట్లో అయితే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో దాని మీద మీకు ఎంత అవగాహన ఉంది, ఆర్ యూ ఆన్ టాప్ ఆఫ్ వాట్ ద మార్కెట్ ఈజ్ ఆస్కింగ్ ఫర్. రెండవది వచ్చేసి మీరు ప్రజెంట్ చేసే ప్లాను, మీ ఐడియాస్ అవి ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి, అంటే నిజంగా మార్కెట్లో వాటిని మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చా లేదా అనేది చూస్తాము. ఈ స్టేజ్లో మీకు మినిమం 3 ఇయర్ ప్లాన్ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. సో మీ 3 ఇయర్ ప్లాన్ ఏంటి, దాని మీద బేస్డ్ 25 పాయింట్స్ ఉంటాయి. అండ్ ఫైనలీ 25 పాయింట్స్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ ఓవరాల్ ప్రెజెంటేషన్. ద ఫస్ట్ పార్టిసిపెంట్ మిస్టర్ రాయుడు కుంపట్ల అండ్ హీస్ ద ఫౌండర్ ఆఫ్ అనలిటిక్ యాప్స్. వెల్కమ్ టు ద షో సార్. నా పేరు రాయుడు, నేను పెట్టిన కంపెనీ అనలిటిక్ యాప్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ TV5కి నా కృతజ్ఞతలు. నేను ఉద్యోగం చేసుకునేవాడిని హ్యాపీగా, హైటెక్ సిటీలో మంచి జీతం వచ్చేది. కానీ మా పక్కింటి ఆయన బ్యాంక్ చైర్మన్ అనమాట. ఆయన నా గురించి తెలుసుకుని ప్రాబ్లం ఉంది మా బ్యాంక్లో, మేము కొత్త ప్రోడక్ట్ తయారు చేసాము, 4 అవర్స్లో లోన్స్ ఇవ్వాలి, అది కొంచెం ప్రాబ్లం ఉంది, ఏమన్నా హెల్ప్ చేయగలరా, నీకు అనలిటిక్స్ అది బాగొచ్చని విన్నాను అని ఇన్వైట్ చేశారు. నేను అన్నాను ఒక్కడి వల్ల కాదు, దానికి కొంచెం టీమ్ కావాలి, కొంచెం ఖర్చు అవుతుంది అది ఇది అంటే పర్లేదు రెడీ చేసి చేద్దాం అన్నారు. సో యాజ్ ఎక్స్పెరిమెంట్ కింద దిగాయి అన్నమాట, ఫస్ట్ ఈ రంగంలోకి ఛాలెంజ్ కింద తీసుకుని చేసాము. ఫస్ట్లో స్ట్రగుల్ అయ్యాము కానీ మొత్తానికి చేసాం. అనలిటిక్స్ యూస్ చేసి ఆయన రిక్వైర్మెంట్ అంటే సివిల్ స్కోర్ యూస్ చేయకుండా చేయాలి, ఎందుకంటే 4 అవర్స్లో ఆయనకి వచ్చే కస్టమర్స్ కూడా హై అండ్ ఏం కాదు. సో సివిల్ స్కోర్ లేకుండా అనలిటిక్స్ అది యూస్ చేసి చేయగలమా లేదా అని 3 నెలలు చేసాము. సో ఫైన్ గుడ్, సో ఐ ఫెల్ట్ వెరీ గుడ్. బట్ ఆ బిజినెస్ ప్లాన్ చేస్తున్నప్పుడు, మార్కెట్ రీసెర్చ్ చేసినప్పుడు నాకేం తెలిసిందంటే, వాట్ వి సాల్వ్ ఈజ్ ఓన్లీ 2% ఆఫ్ ద ప్రాబ్లమ్.
ఓన్లీ 2% ఆన్ ఇండియా, ఓన్లీ 2% మందికి క్రెడిట్ కార్డు ఉంది ఇండియాలో. అది దాని బేసిస్ మీద బిల్డ్ అవుతుంది క్రెడిట్ హిస్టరీ. సో 98%కి క్రెడిట్ కార్డు లేదు, లోన్స్ మామూలు రేట్లలో రావు, చాలా 2 రూపాయలు వడ్డీ, 3 రూపాయలు వడ్డీ చాలా చాలా ఉంటుంది. సో ఇంత చేసి వదిలిపెట్టద్దామా అని అనిపించడం సబబు అనిపించలేదు. అందుకని అనలిటిక్ యాప్స్ కంపెనీ స్టార్ట్ చేశాను. సో వాట్ యూ డూ నౌ? సో ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం మొబైల్ బేస్డ్, ఆల్రెడీ వెబ్ బేస్డ్, డెస్క్టాప్ బేస్డ్ ఆల్రెడీ ఉన్నాయి. మొబైల్ బేస్డ్ యాప్ తయారు చేస్తున్నాము, అనలిటిక్స్ యూస్ చేసి లోన్స్ అప్లికేషన్స్ తీసుకుని ఎవరు ఎవరికి లోన్స్ ఇవ్వచ్చు, ఎవరికి లోన్స్ ఇవ్వకూడదు ఇది డిటర్మైన్ చేసి బ్యాంక్కి ఇస్తాం అన్నమాట ఇన్ఫర్మేషన్. హూ ఇస్ యూజింగ్ యువర్ ప్రోడక్ట్ రైట్ నౌ? యూఆర్ స్టిల్ ఇన్ బిల్డింగ్ ఫేజా, లేకపోతే హూస్ యూజ్? లేదండి, ఒకరికి ఇచ్చాము, పైలట్ కింద చేసాం కదా, చెప్పాను కదా పక్క పక్క అయిన బ్యాంక్ అని, ఆయనకి ఇచ్చాం, పైలట్ కింద వాడుతున్నారు ఆయన, ఈజ్ వెరీ హ్యాపీ. తర్వాత సామ్సంగ్తో టైఅప్ అయ్యామన్నమాట, వాళ్ళ ఒక ట్యాబ్లెట్, కమర్షియల్ ట్యాబ్లెట్ ఉంది, అది ఇన్ఫ్రారెడ్ కెమెరాతో ఇరి స్కాన్ చేసి ఆధార్ డేటాబేస్ హిట్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది. ఈ కేవైసీ మ్యాండేటరీ కదా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అది చేస్తున్నాం ప్రస్తుతానికి. మీరు ఇందాక అన్నారు ఈ ప్రోడక్ట్స్ డెస్క్టాప్, ల్యాప్టాప్ ఇది ఉన్నాయి ఆల్రెడీ అన్నారు. ఆల్రెడీ ఉన్నాయి. సో వాళ్ళు దాన్ని మొబైల్ కన్వర్ట్ చేయడానికి ఎంత కష్టం? ఆల్రెడీ ఇట్ ఇస్ అ ప్రోడక్ట్, దెన్ వై ఆర్ దే నాట్ మూవింగ్ ఇన్ టు మొబైల్ స్పేస్? బట్ ఆ ప్రోడక్ట్స్లో నేను చూసింది రెండు లేవు. ఒకటేమో ఈ కేవైసీ, ఈ అంటే కేవైసీ అంటే నో యువర్ కస్టమర్, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, స్టిల్ దాంట్లో బిల్డ్ అయ్యలేదు. మేము చేస్తున్న ప్రోడక్ట్లో అది ఆటోమేట్ చాలా ఫాస్ట్గా అవుతుంది. బయోమెట్రిక్స్ యూస్ చేసి చేస్తాము, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, 10 సెకండ్స్లో అయిపోతుంది. అండ్ ఇట్స్ వెరీ అథెంటిక్, యూ కెన్ ఫేక్ యువర్ సిగ్నేచర్ వాట్ ఎవర్, బట్ యూ కెన్ నెవర్ ఫేక్ యువర్ ఇరిస్ స్కాన్, రెటీనా స్కాన్. అదొకటి. రెండు, అనలిటిక్స్ లేవు ఆ వెనకాల. చాలా మటుకి సిబిల్ స్కోర్ వాడతారు, అగైన్ ఈవెన్ ఆ ప్రోడక్ట్స్లో ఉన్న ప్రోడక్ట్స్లో కూడా. సో నాకున్న అనలిటిక్స్ నాలెడ్జ్తో సిబిల్ స్కోర్కి వెళ్ళక్కర్ లేకుండా కూడా చేయగట్ చేసి చేశాను. సో ఆ రెండు మా ప్రత్యేకతలు ప్రోడక్ట్లో. సో ఇప్పుడు మీరు చేసే అనలిటిక్స్ దాన్ని వ్యాలిడేట్ చేశారు ఎవరన్నా? బికాస్ మీరు స్కోరు, మీరు సిబిల్ లాగా మీరు ఒక స్కోర్ ఇస్తారు, బట్ దాన్ని ఎవరు వ్యాలిడేట్ చేశారు? ఫస్ట్ ఫైనాన్స్ అని ఉంది అక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో, వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు వ్యాలిడేట్ చేశారు. వ్యాలిడేట్ చేసి చాలా బాగా పనిచేస్తుంది, మాన్యువల్ కన్నా కూడా బాగా పనిచేస్తుంది అని చెప్పారు. దీనికి హ్యూజ్ డేటాబేస్ కావాలి కదా, సో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా మీకు, టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్స్? అవసరం లేదండి, అవసరం లేకుండా. మరి హౌ ఆర్ యూ ప్రాసెసింగ్ ద డేటా? అది కస్టమర్ నుంచి క్వశ్చన్స్ అడుగుతాము, అప్లికేషన్స్ కొన్ని ఫిల్ చేయాలి కదా. ఓకే, సో మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన దాంట్లోనే చెప్పేయచ్చు. సో మీరు హిస్టారికల్ డేటాకి వెళ్తలేదు? హిస్టారికల్ డేటా వెళ్తాము, హిస్టారికల్ డేటా అంతా తీసుకుని అనలైజ్ చేసి దాన్ని బట్టి కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు అనమాట, ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం బట్టి చెప్పేయచ్చు. సో ఇప్పటివరకు హౌ మచ్ యూ ఇన్వెస్టెడ్ ఇన్ యువర్ కంపెనీ? అబౌట్ 8 lakhs. 8 lakh. యూ బిల్డ్ ద ప్రోడక్ట్? ఐ బిల్డ్ అ వర్షన్ విచ్ డజంట్ హ్యావ్ ఈకేవైసీ. సో ఈకేవైసీ లేని ఉంది ప్రస్తుతానికి, రెడీ వర్కింగ్ మోడ్లో ఉంది. బట్ చెప్పాను కదా ఈకేవైసీ చేస్తే చాలా స్కోప్ ఉంటుందని అనిపించి దానిలో దిగాము, ప్రస్తుతానికి అది చేస్తున్నాము. బ్యాంక్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కాకుండా హూ ఎల్స్ కెన్ యూజ్ యువర్ ప్రోడక్ట్? ఫస్ట్ చిన్న బ్యాంక్స్కి వెళ్తున్నాము, ఎందుకంటే చిన్న బ్యాంక్స్ దగ్గర సిబిఎస్ అని ఉండదు, కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ అని ఉండదు. అది లేనందుకు లేని వాళ్ళ దగ్గర ఫస్ట్ వెళ్ళి వాళ్ళ దగ్గర అంతా ప్రూవన్ అయిన తర్వాత అప్పుడు పెద్ద బ్యాంక్స్కి వెళ్తాం. పెద్ద బ్యాంక్స్కి వెళ్ళి ప్రాబ్లం ఏమవుతుందంటే మేము ఆల్రెడీ సిబిఎస్ వాడుతున్నాము, దాన్ని ఇంటిగ్రేట్ చేయమంటారు. అది సిబిఎస్ ఏమో, ఒక్క సిబిఎస్ ఉండదు, చాలామంది ఉన్నారు, చాలా పెద్ద పెద్ద వెండర్స్ ఉన్నారు, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఆల్ పెద్ద బిగ్ ప్లేయర్స్, ఎవరి సిబిఎస్ వాళ్ళకు ఉంది. సో అందరు రకరకాల వాళ్ళతో ఇంటిగ్రేట్ చేసుకుంటూ రావాలంటే ఇట్స్ కాంప్లికేటెడ్ థింగ్. సో బిఫోర్ వి గో దేర్, ముందు చిన్నగా స్టార్ట్ చేసి కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇలా చేసి మంచి అంతే ప్రూవ్ అయిన తర్వాత దెన్ విల్ టేక్ ఆన్ మోర్ ఛాలెంజింగ్ బిగ్గర్ బ్యాంక్స్. ఇప్పుడు మీ టీమ్ సైజ్ ఎంత? 6 అండ్ ఆర్ యూ లుకింగ్ ఫర్ ఫండింగ్ ఆర్ లుకింగ్ ఓన్లీ ఫర్ మెంటోర్షిప్? లుకింగ్ ఫర్ ఫండింగ్ వెంటనే కాదు, ప్రస్తుతానికి ప్రూవన్ మోడల్తో వెళ్ళి అప్పుడు ఫండింగ్ అడుగుదామని. హౌ మచ్ ఆఫ్ మనీ ఆర్ యూ లుకింగ్ అట్? అంటే టోటల్ నెక్స్ట్ 2 ఇయర్స్కి ఎంత కావాలి మీకు? నెక్స్ట్ 2 ఇయర్స్ ఇంకా అంత క్యాల్కులేట్ చేయలేదు, బట్ 30 lakhs అలా అవసరం అవుతుంది. సో 30 lakhs యాజ్ లోన్ ఆర్ ఈక్విటీ? ఈక్విటీ అండి. ప్రెడిక్టబిలిటీ మోడల్ అని ఉందండి దాంట్లో? ఇది ప్రెడిక్టబిలిటీ మోడల్ అండి. క్రెడిట్ రేటింగ్ ఒకటే కాకుండా ఇంకా ఫ్యూచర్ బిహేవియర్స్ని ప్రెడిక్ట్ చేసేటువంటి యూ ఇంటెంట్ బిల్డింగ్ ఇట్టా, లేకపోతే యూ జస్ట్ వాంట్ టు? నో, దట్స్ వై ఐ కెప్ట్ జనరిక్ నేమ్ కాల్డ్ అనలిటిక్ యాప్స్, అదర్వైజ్ ఐ వుడ్ హావ్ కెప్ట్ సమ్ బ్యాంకింగ్ నేమ్. ఓకే ఓకే. ఇన్ ఫ్యూచర్ ఐ డూ వాంట్ టు గో ఇన్ టు అదర్ ఫీల్డ్స్, ఫార్మసిటికల్ క్రెడిట్ అనలిటిక్స్. యూ జస్ట్ సెడ్ అనలిటిక్స్. వేరే రంగాల్లోకి వెళ్ళే ఉద్దేశం ఉందండి,
ఇప్పుడే కాదు ముందు బ్యాంకింగ్ మీద కొంచెం పట్టు దొరికిన తర్వాత అప్పుడు వేరే రంగంలోకి. జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ వెదర్ డస్ యువర్ యాప్ యాక్చువల్లీ క్యాప్చర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ వాట్ దే కెన్ యాక్చువల్లీ సీ ఫ్రమ్ యూ వెన్ దే టాక్ టు యూ ఓవర్ మెనీ మీటింగ్స్ ఫేస్ టు ఫేస్ బిఫోర్ గివింగ్ యూ అ లోన్ ఆన్ ది ఎడ్జ్? ఒక్కోసారి చెప్పలేరు మీరు, ఒక్కోసారి అలాంటప్పుడు పనికొస్తుంది ఇది ఒకటి. రెండు, ఫాస్ట్గా అవ్వడానికి పనికొస్తుంది, ఎస్పెషల్లీ సిబిల్ స్కోర్ సరిగా లేనప్పుడు ఏ క్రైటీరియా మీద ఇవ్వాలో అది అంత ఫాస్ట్గా చెప్పలేకపోవచ్చు. వెరాజ్ ఇది 10 సెకండ్స్లో వస్తుంది స్కోర్ మీకు. సో ఎఫిషియెంట్గా చేయడానికి, ఫాస్ట్గా చేయడానికి డెఫినెట్లీ బెటర్ దెన్ మాన్యువల్, అదైతే చెప్పగలను. ఇప్పుడు మీ యాప్ ఉంది కదండి, దాంట్లో ఫీడ్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి, కరెక్ట్గా ఆన్సర్ చేయలేదనుకోండి అప్పుడు స్కోర్ ఎలాగే మీరు వేస్తారు? టాబ్లెట్ తయారు చేస్తున్నాం కదా, ఆ టాబ్లెట్ యాక్చువల్లీ కియాస్క్ కింద పెడతాం. రూరల్కి వెళ్ళినప్పుడు అందరి దగ్గర సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు ఉండవు, ఇంటర్నెట్ ఉండదు, స్మార్ట్ ఫోన్ ఉన్నా. సో అందుకని ఏం చేస్తాం, కియాస్క్ కింద ఇస్తాం బ్యాంక్లో. సో ఆ కియాస్క్ మీద ఎవరన్నా హెల్ప్ చేసి, మేనేజరే చేయక్కర్లేదు, సమ్ ఎనీ లో లెవెల్ పర్సన్ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా హెల్ప్ చేయొచ్చు వాళ్ళకి ఆన్సర్ చేసేటట్టు. అవి సింపుల్ క్వశ్చన్సే ఉంటాయండి అవి. ఇన్ కేస్ హీ ఈస్ రియలీ బ్యాడ్లీ నీడ్ ఆఫ్ దిస్ లోన్ అండ్ యువర్ క్వశ్చన్స్ దట్ యు హావ్ ఆస్క్డ్ ఇన్ యువర్ యాప్, ఇఫ్ హీ ఈస్ ఫేకింగ్ దీస్, హిస్ ఆన్సర్స్ ఆర్ నాట్ రైట్, కెన్ యూ గేజ్ ఇట్ బై యువర్ క్వశ్చన్ మోడల్ దట్ నో హీ ఈస్ నాట్ గివింగ్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్? నో, వీ కెనాట్ గేజ్ ఇట్, బట్ ద క్వశ్చన్స్ ఆర్ నాట్ జస్ట్ the questions that you have are not just related to the model. There will be some generic questions also. They are all intermixed. So you don't know which one to fake, which one to do. Thank you very much, Shri Dugara. Don't be a part of the problem. Go with the solution. That's what experts say. Startup Junction, lo ipudu oka chinna break teeskundam. Welcome back to Startup Junction. Calling Shilpa Rao garu, founder and CEO of VPACT. I'm Shilpa Rao and I'm the founder of VPACT. VPACT.com is a portal which provides part-time job opportunities for women only. One of the main ideas behind starting VPACT is that, you know, I quit my job and to have a baby, and I used to travel a lot. So after then, when I wanted to get back to work, I wanted a job which actually suits me, and where I can balance my work life and personal life. And that's when I started looking, scouting for jobs which were, yes, good companies and which actually gave me flexible, like part-time and all that. Unfortunately, I tried really looking out and couldn't get it, and that's when I thought I have to do something for this, because there are a lot of women out there and whom I meet who say, yeah, I just want to work part-time. We launched it in 2014, got a lot of media, and 2015 I started operations. That's the story how I started VPACT. And right now we have about a 6,500 resume database, and from the past 4 months, what has been really exciting is that we've actually made resumes for women who don't even have resumes, and we've actually placed women who have just graduated and who've actually not worked, but they've got a lot of skills. We've also placed women who have actually taken a break, and you know, they just want to get back and do something. So we've tried to place them based on, so the company gives their requirements, we match their profiles and the company selects them. Ee business ki meeku spurti, me own personal story. Yes, my story, own personal story. Yes. So ippudu meer inda cheppin dan prakaram andar women ka lekapothe otti part time jobs, part time, so flexible jobs. Flexible part time, assignment based jobs, hourly based jobs, flexible. Okay. So freelancers lanti. It's all women power. All women, no men. No men. No men who want to work part time? No. We have to start a separate portal for that. for that. Yeah. So 6,500 resumes. Yes, approximately. Approximately. Okay, yeah. No problem. And how many jobs are listed approximately? Right now, from the past 4-5 months, we have about 15 companies. Okay. Who've just recently, there's some more in the pipeline, and from a year we place like about 100. There are about 25 which are in the process, 25 and more going. So, and I have a team of 5 people. What is your revenue model?
So I charge the companies. That's how my this thing. I don't charge anything with the candidates, and that is why a lot of people come back to me saying, you know, you're doing a great thing, because I don't want, right now I don't want to charge, but I'm tweaking on a lot of revenue models. It's not only one. See, one part of the revenue model is staffing, where I charge the companies. The other one is I'm doing the ad based revenues. Are you making money or are you losing money right now? No. So I wouldn't say losing. It's my passion, so I'm not going to say I'm losing. No, I but said I'm losing money. I didn't say losing time or energy or whatever. No. I said, So losing money. Are you losing money or are you? I wouldn't say losing money, no. I'm saying I will get to the, for me, it's, I'm not behind money. I'm not running an NGO, but for me, I always believe that if you have passion and you can do it, you will do it. So money will follow. So I'm getting to the revenue stage. Yeah. You're getting confused between passion and finance. So I'm getting the we are talking from an investor right. point of view. We just want to understand, so are you in the red or in the black? Simple. Right, I'm just getting to the revenue stage right now. And how are you promoting your website, and how are you getting these resumes? So these are if media people, like newspapers, and that's how I am getting the resumes. So I'm looking at doing, I do even the, I'm looking at the social digital media also. That's where I can. So I personally think, being a woman, and I think there is a really niche market for this. Yes, this has the potential to reach, like, yes, all companies across India, all working women. Yes. Do you have that big plans, that passion and that zeal to make it big, or you are like, you want to just help your friends and just no. be? First plan goes getting real quality resumes and ensuring that women are being placed with the revenue, of course. And the step two is also, you know, help people who are actually, if they want to set up a business or, you know, entrepreneurs like that. What is your impediment for growth? Like, let's say 5 years from now. You need mentorship or you need money? I would need more corporate. See, mentorship is what I need more. And then I would need investors who come with expertise, with links and, you know, connections and all. So that's my order of priority right okay. now. Okay. And how much money would you need? So about 75 lakhs is what I'm looking at. Where is the curve going to go from red to black? Right. Your profit curve. The kind of money you're expecting, it's not a small amount. In that true sense. Correct. So if you're expecting that kind of investment, and I'm assuming it's going to be in the form of equity, so you need to do that analysis. Correct. This is just an advice. So you need to do the when I'm actually plan. Look, so I've done my my 4 year plan or 3 year, if I'm putting an estimate of my financial, I've got them ready, and I would get my ROI in the first year, which is about, if I, you know, place has per this thing, I should be getting about the return on investment in 1 year or 2 years. That's where it is. Do you know of any other competitors who are focusing on this niche market? So we have Cheerios, but Cheerios is more, it's in part-time woman, and it's huge. So it's more into community-based sharing, and it's huge. So that is one of the thing in India. Shilpa, in the long run, do you see yourself more as a portal for just women, or the fact that it is a portal for part-time work, or only women with part-time? So in the long run, I would want to be looked as for women who can, I mean, part-time also, and, you know, if they want to set up a company of the, just to help women. So that's where I see myself. But right, it's women and part-time, essentially, yeah. You're limiting your market. So, like I said, any woman wants to set up a business, like I said, 5 years or 10 years down the line, I want to help women who want to, if they have to set up a business or something, I can, you know, help them, be a service provider, help them or guide them and stuff like that. Out of 100, what is the success rate? Means placing women or something. Okay. The success rate out of 100 would be about 10 to 20. Where we can really get really good people and place them. What is your plans for increasing your success rate? Yeah, like I said, just I want to concentrate on building this huge resume, quality resumes, and then start expanding more with the getting more tie-ups. So in the beginning, when the job portals started, Monster and other things, they focused on jobs. Right. So typically the newspaper people came into this job portal business. So what happened, all the jobs that they had listed on the newspapers, avanni kuda portal lo pettaru, pettedappudu aa jobs kosam
You got job seekers followed. Yeah. The driver was the jobs. Right. Now most people are focusing on resumes. In the country, companies are not able to get qualified people. Yes. So as a initiative where you want to help women. Right. My suggestion would be to start off building a strong database. Yeah. So what happens is there are a lot of companies that have these, as you rightly said, you know, diversity initiatives. Right. So naturally, all those diversity initiatives will tie up with you exclusively because you have your niche in this. Yeah. So my suggestion would be let the database be a driver, based on my experience. Yeah. So I am. Do you agree with that, Shravan? Yeah. At the end of the day, you always will be. However much money you raise, you'll always bill less. Yes. So meek andike eppudaina gaani ee rendittlo okka dantlo focus cheyali. Rendittlo chesthe you'll get diluted. So as Anita said, it's always better to focus on the building up the resume database, then the demand will automatically follow. Yeah. Well done. Thank you. Very good. Startup Junction lo ippudu oka chinna break teeskundam. Welcome back to Startup Junction. So, my next participant, founder of Green Habitat, Sai Prasad. Welcome to Startup Junction. Namaskaram. I'm an architect by profession. 6 years back, I do normal building consultancy and design work and all. Because of the problem for groundwater table being depleting, we thought we would take do some social initiative to do projects on rainwater harvesting, and then we started implementing these projects as a social initiative, not as a business. And then the government prescribed rainwater harvesting pits is what cheyalani our technology me mundu implement cheyadaniki modalu pettamo as a social initiative. Kakapothe chaala mandi idi etla cheyalo telika andaru vachi mammalni cheyamani adigaru. So oka 2 years our technology ni వాడాం అన్నమాట. కాకపోతే దాంట్లో ఆ 2 ఇయర్స్లో మేము చూసింది ఏంటి అంటే ఆ పర్టికులర్ టెక్నాలజీ అనేది అన్నిటికీ సూటబుల్గా సూట్ అవ్వదు. ప్రతి సైట్ ఒక డిఫరెంట్ కాంటెక్స్ట్ అన్నమాట. లైక్ మెయిన్ కాంటెక్స్ట్ వచ్చేసరికి సాయిల్ కండిషన్ ఒకటి, స్పేస్ అవైలబిలిటీ ఒకటి. అర్బన్ ఏరియాస్లో స్పేస్ అవైలబిలిటీ చాలా తక్కువ. ఇటువంటి వాటిల్లో పర్కులేషన్ పిట్స్ అనేవి పెట్టడం అనేది నియర్ టు ఇంపాసిబుల్. దాన్ని మనం ప్లగ్ చేయడం అనేది చాలా కష్టం. సో దీన్నో అనుసంధానం చేయడానికి దెన్ ఒక 2 ఇయర్స్ వరకు వి లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్ దట్ వీ హావ్ డన్. దానివల్ల ఆ టెక్నాలజీ వల్ల ఎండ్ యూజర్కి పెద్దగా ఉపయోగపడలేదు, గ్రౌండ్ వాటర్ టేబుల్ పెద్దగా పెరగలేదు, అండ్ యాజ్ అ బిజినెస్ మోడల్ వీ వెంట్ హ్యూజ్ లాసెస్. లైక్ సే ఎందుకంటే దాంట్లో 3 ఏజెన్సీస్, ఒక 3 డిఫరెంట్ ఏజెన్సీస్తో డీల్ చేసేవరకు మాకు కూడా అంతగా ప్రాఫిట్స్ కనిపించలేదు. We went to huge losses. Then దాని తర్వాత we explored various technologies for next 4 years, for 4 years on like various technologies that are available in all over India. And what we have, మేము ఏదైతే పిన్ డౌన్ చేసామంటే డైరెక్ట్ రెయిన్ వాటర్ని రూఫ్ మీద పడ్డది డైరెక్ట్ ఫిల్టర్ చేసుకొని వాడడం అన్నిటికంటే సులువైన పద్ధతి, చాలా దాంతో రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ చాలా తొందరగా ఉంటుంది. సో ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ తోటి, ఈ పర్టికులర్ టెక్నిక్ తోటి. దాన్ని పక్కన పెట్టి వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఎకనామికల్ బెనిఫిట్స్ ఆన్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. సో ఇప్పుడు మీరు నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఇంకుడు గుంతల కోసం కొత్త టెక్నిక్స్ కనుక్కున్నారు, అంతేనా? ఎగ్జిస్టింగ్ టెక్నిక్స్, ఇంక్లూడ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్కి ఉన్న 3 టెక్నిక్స్లో ఇంక్లూడ్ గుంత కాకుండా వేరే 2 టెక్నిక్స్ వి ఇంప్లిమెంట్. సో ఇప్పుడు మీరు ఇది ఒక సర్వీస్ లాగా ఇస్తున్నారా, లేకుంటే దాన్ని ఏమన్నా ప్రోడక్ట్ చేశారా, మీ బిజినెస్ మోడల్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఇది ఒక ప్రోడక్ట్ అండ్ సర్వీస్. ప్రోడక్ట్ వచ్చేసరికి ఒక ఫిల్టర్, ఇట్స్ అ స్మాల్ ఒక చిన్న బాక్స్, 1 ఫీట్ బై 2 ఫీట్ బాక్స్. అది ఆల్రెడీ ఏదైతే పైప్ లైన్స్ రూఫ్ టాప్ నుంచి కిందికి వస్తాయో ఆ పైప్ లైన్కి ఫిట్ అయిపోయి ఉంటుంది. దాని నుంచి వచ్చే వాటర్ని కొంచెం సివిల్ వర్క్, బేసిక్ సివిల్ వర్క్ తోటి ముందు సంప్లో వేసుకొని వాడుకునేటట్టుగా ఒక సర్వీస్ చేస్తాం అన్నమాట. సో ఇట్ ఇన్వాల్వ్స్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్. ఇట్ క్యాన్ బి, మేము మీకు ఫిల్టర్స్ ఇచ్చినా కూడా డిఐవై, డూ ఇట్ యువర్ సెల్ఫ్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. దీంతో ఇంప్లిమెంటబిలిటీ అనేది చాలా ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సక్సెస్ రేషియో చాలా ఎక్కువ, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఎక్కువ. సో మా రెవెన్యూ మోడల్ వచ్చేసరికి ప్రోడక్ట్ అండ్ సర్వీస్లో 2 ఉంటుంది. ఒక పర్టికులర్ ఫిల్టర్ వాళ్ళతో టెక్నాలజీ టైప్ అయ్యాము, ఫామ్ల్యాండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని చెప్పేసి బెంగళూరులో ఉంది. దే ఆర్ ప్రొవైడ్, వాళ్ళు సర్వీస్ ఆల్ ఓవర్ ఇండియా ప్రొవైడ్ చేస్తున్నారు ఫిల్టర్స్.
వాళ్ళ నుంచి ఫిల్టర్ సోర్స్ చేసి మేము ఇక్కడ ఈవెన్ మొత్తం సర్వీస్ అంతా చేస్తాం అన్నమాట. ఓవర్ 500 ప్రాజెక్ట్స్ వర్క్ చేసాము, విచ్ అమౌంట్స్ టు అరౌండ్ 10 crore లీటర్ ఆఫ్ వాటర్ పర్ యానమ్ ఈజ్ వాట్ అవర్ కెపాసిటీ, మేము ఇప్పటి వరకు బిల్డ్ చేసిన కెపాసిటీ. అయితే ఇప్పుడు వీ హ్యావ్ కొన్ని షార్ట్ కమింగ్స్ ఉన్నాయి ఉన్న మార్కెట్ ఫిల్టర్స్లో, దాంతో కొన్ని యాడప్ చేసాము, చేసి వీ హ్యావ్ కమప్ విత్ అ న్యూ ఫిల్టర్ విచ్ వుడ్ ఇప్పుడున్న ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసరికి, లెట్ అస్ టేక్ ఓన్లీ ఇండివిజువల్ హౌసెస్ ఫర్ దట్ మ్యాటర్, మొత్తం సర్వీస్ అండ్ ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ 10,000 to 15,000 పడితే కనుక ఒక 200 square yard పాట్ అనుకుందాం మనం, 200 గజాలు లేకపోతే 150 గజాలు. సో దీంట్లో ఈ ఇది ఒక 10 నుంచి 15,000 వరకు పడుతుంది, దాంట్లో అరౌండ్ 25% వరకు మార్జిన్స్ దీంట్లో ఉంటాయి. మార్కెట్ సైజ్ వచ్చేసరికి అరౌండ్ మేబీ అరౌండ్ 4 lakh రెసిడెంట్స్ ఇన్ హైదరాబాద్ అనుకోవచ్చు, ఇండివిజువల్ హౌసెస్. ఈ ప్రోటోటైప్ని బిల్డ్ చేయడానికి వీ నీడ్ స్మాల్ ఇంజెక్షన్ మౌల్డ్ అండ్ ఇవన్నీ కావాల్సి వస్తుంది, వాటి గురించి వీఆర్ లుకింగ్ ఫర్ ఫండింగ్ సో దట్ వీ కెన్ కట్ డౌన్ ద కాస్ట్ బై ఎగ్జిస్టింగ్ ఉన్న మార్కెట్ ప్రోడక్ట్స్ కంటే కూడా ఆల్మోస్ట్ 30 to 40% కట్ డౌన్ చేయొచ్చు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు ఫినిష్ ద టోటల్ ప్రాజెక్ట్ ఇన్ ఫర్ ద ఇండివిజువల్ హౌస్ బై 8,000 to 10,000, కరెంట్లీ అరౌండ్ 15,000 వరకు అవుతుంది. అందుకే ఐ మిస్ ద పాయింట్ అమ్మ. ఇప్పుడు నాకు ఒక హౌస్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 2,000 square feet రూఫ్ అనుకున్నాం, ఆ రూఫ్ మీద పడే వాటర్ ఐ కలెక్ట్ ఇట్ ఇన్ టు వన్ మోర్ ట్యాంక్ కదా, ఆ ట్యాంక్ ఉండాలి. ఇప్పుడు ఆ ట్యాంక్ 90% ఆఫ్ ది దాంట్లో అందరికీ ట్యాంక్స్ ఉంటాయి, లేదా ఇంకొకటి బోర్వెల్, డెడ్ బోర్వెల్ కానీ లైవ్ బోర్వెల్ కానీ ఉంటుంది. ఈ రెండింటిని ఎక్సెస్ వాటర్ అంతా కూడా బోర్వెల్కి పంపిస్తాము, సో దట్ గ్రౌండ్ వాటర్ కూడా రీఛార్జ్ అవుతూ ఉంటుంది, గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు పడ్డ వాటర్, సంప్లో పడ్డ వాటర్ని మీరు డైరెక్ట్ వాడుకుంటారు. సంప్లో పడ్డ వాటర్ ఫిల్టర్ చేసి మీరు పై ట్యాంక్, ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ కింద మళ్ళీ వాడుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. ఎస్, సో బేసిక్లీ యూఆర్ ఎ ఫిల్టర్ కంపెనీ. ఎస్, వాటర్ ఫిల్టర్ కంపెనీ. ఎస్. యూ కన్క్లూడెడ్ దట్ బేస్డ్ ఆన్ మీరు బికాజ్ ఇంకుడు గుంతలు తవ్వలేరు కాబట్టి, ఐ మీన్ తవ్వుతున్నా అది ఎఫెక్టివ్గా ఉండట్లేదు కాబట్టి రూఫ్ వాటర్ని బెటర్గా సేవ్ చేసుకోవచ్చు. ఎస్. దీంట్లో మెయింటెనెన్స్ ఖర్చులు ఏమి ఉంటాయండి? మెయింటెనెన్స్ కాస్ట్ అంటూ ఏం లేదు. ఎస్, వర్షాకాలంలో మంత్లీ వీక్లీ వన్స్ ఒకసారి ఫిల్టర్ని క్లీన్ చేయాల్సి వస్తుంది, అది వాళ్ళు కూడా క్లీన్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్, మెయింటెనెన్స్ కాస్ట్ ఏమి ఉండదు, బట్ లిటిల్ బిట్ మెయింటెనెన్స్ ఇస్ రిక్వైర్డ్. సో హౌ మచ్ మనీ ఆర్ యూ మేకింగ్ రైట్ నౌ? ఇదేంటంటే ఒక మేజర్ ఛాలెంజ్ వచ్చేసరికి సీజనల్ బిజినెస్. లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ హ్యాస్ బీన్ అరౌండ్ 40 lakhs విత్ 25% మార్జిన్, అండ్ దిస్ ఇయర్ టిల్ నౌ వీ కుడ్ డూ టు అరౌండ్ 25 lakhs. సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుందా? అంటే ఇప్పుడు సపోజ్ నేను ఖర్చు పెట్టుకుని కింద ట్యాంక్ ఎక్స్ట్రా ట్యాంక్ ఫిట్ చేసుకుంటా, రెయిన్ వాటర్ ట్యాంక్, దానికి మీ ఫిల్టర్ వాడతాను కదా, సో దానికి నాకు ఒక 50,000 ఖర్చు అయింది అనుకోండి, ఆ ట్యాంక్ కట్టుకోవడానికి ఆ ఫిల్టర్ పెట్టుకోవడానికి అన్నిటికీ కలిపి, దానికి గవర్నమెంట్ ఏమైనా సబ్సిడీ ఇస్తుందా? ప్రస్తుతానికి ఇవ్వట్లేదు, ఓన్లీ హార్వెస్టింగ్ పిట్స్కి మాత్రమే ఇస్తుంది, అది కూడా చాలా తక్కువ, అరౌండ్ 5,000 rupees. మనకి ఇక్కడ సబ్సిడీ లేని తర్వాత మన హౌస్ హోల్డ్స్కి మనకేమి రానప్పుడు, డిస్కౌంట్ రానప్పుడు ఈ మార్కెట్లో ఉండే కంటే, అంటే ఫ్రమ్ ఎ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, అండ్ ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ ఎనీబడి టు మూవ్ అవుట్ ఆఫ్ ది స్టేట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, ఫ్రమ్ ఎ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ డజంట్ ఇట్ మేక్ సెన్స్ టు మూవ్ టు అనదర్ స్టేట్? అంటే ఇక్కడ ఆల్రెడీ నాకు ఇనఫ్ మార్కెట్ ఉంది, ఇనఫ్ ఎంక్వైరీస్ అండ్ ఇనఫ్ వర్క్ ఆన్ హ్యాండ్స్, అండ్ ఎస్పెషలీ నేను ఇప్పటివరకు ఎటువంటి యాక్టివ్ మార్కెటింగ్ కానీ యాక్టివ్ దీంట్లోకి ఇప్పటివరకు వెళ్ళలేదు. సో ఐ థింక్ దెర్ ఇస్ మంచి చాలా పొటెన్షియల్ ఉంది అనిపించింది. సో ఈ 4 lakh రెసిడెంట్స్, సపోజ్ నేను వేరే స్టేట్ పోయినా కూడా, సపోజ్ 4 lakh హౌసెస్, హౌస్ హోల్డ్స్ ఉన్నా కూడా, ఇన్ మై లైఫ్ టైమ్ హౌ మెనీ విల్ ఐ బి ఏబుల్ టు డూ ఇట్? సో వాట్ ఈస్ ఇంపెడిమెంట్ ఫర్ గ్రోత్ టు రీచ్ ఫుల్ పొటెన్షియల్? హైదరాబాద్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ట్యాంక్ పెట్టుకుని ఫిల్టర్ పెట్టుకున్నాం అనుకున్న వాళ్ళందరూ మీ దగ్గర నుంచి ప్రోడక్ట్ కొనాలంటే మీకున్న అడ్డంకి ఏంటి ఇప్పుడు? ఫస్ట్ ఇస్ సప్లై చైన్ నేను చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి, ప్లస్ ఒక టీమ్ ఆఫ్ ప్లంబర్స్ వీటందరినీ ట్రైన్ చేసుకోవాలి, మేబీ అరౌండ్ 5 to 6 హూ కెన్ కేటర్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సిటీ. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఓన్లీ ఈ కొండాపూర్, మాదాపూర్ వైపే చూడగలుగుతాను, ఎందుకంటే ఎక్కడి నుంచి అటు మూవ్ అవ్వాలంటే చాలా ఇబ్బంది నాకు. ప్లస్ ఇవన్నీ చేయాలి అంటే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేస్లో ఉండాలి అండ్ మార్కెటింగ్, ఇవి మూడిటికి ఇవి చేయగలిగితే ఐ విల్ బి ఏబుల్ టు కేటర్ టు దిస్. ఇవన్నీ చేయడానికి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ కావాలా, డబ్బు కావాలా, ఏమి కావాలి? ప్రస్తుతానికైతే ఈ కొత్త ప్రోటోటైప్ తయారు చేయడానికి కాస్త డబ్బు కావాల్సి వస్తుంది, ప్రాబబ్లీ మొత్తం కలిపి అరౌండ్ 10 to 15 lakhs మధ్యలో, వేర్ ఆ కొత్త మాడ్యూల్ చేసి దాన్ని మార్కెట్లోకి లాంచ్ చేయడానికి. మీ ఐడియా చాలా బాగుంది,
కానీ వర్షం ఒక ఇంటి మీద పట్టలేదు, రోడ్ల మీద కూడా పడుతుంది కదా. వి హావ్ వెరీ బిగ్ ప్రాబ్లమ్. సో మన హైదరాబాద్ రోడ్స్ వర్షం వస్తే ఫుల్ రోడ్లన్నీ నిండిపోతున్నాయి. యు హావ్ ఎనీ సొల్యూషన్ ఫర్ దాట్? వీ హ్యావ్ సొల్యూషన్ ఫర్ దాట్. మియాపూర్లో ఒక బిల్డింగ్ ఉంది, ఇట్స్ అరౌండ్ 100 ఫ్లాట్స్ ఉంటాయి దాంట్లో. దాంట్లో 4 బోర్వెల్స్ ఉన్నాయి, డ్రైడప్ బోర్వెల్స్. దాంట్లో మేమేం చేసామంటే ఇంజెక్షన్ వెల్ అని చెప్పి టెక్నిక్ చేసాము. దీంట్లో ఇక్కడ ఈ సాయిల్ కండిషన్కి ఇంజెక్షన్ వెల్ అంటే ఒక బోర్వెల్ వేసి బోర్వెల్ చుట్టూ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ చేయాలన్నమాట. వాళ్ళు 100 ఫ్లాట్స్కి అరౌండ్ 30,000 స్క్వేర్ ఫీట్ రూఫ్ ఏరియా ఉండింది. మొన్న 20 mm వర్షం పడితే ఆల్మోస్ట్ 60,000 లీటర్స్ వాళ్ళకు వచ్చాయి. ఆ 60,000 లీటర్స్ మొత్తం కూడా ఒక్క చుక్క కూడా గ్రౌండ్ రోడ్డు పైకి పోకుండా అంతా వాళ్ళ కాంపౌండ్లోనే ఇనికాయి. దానివల్ల ఒకటి, అఫ్కోర్స్ ఎన్వైర్మెంట్ ఉంది, ఇది వాళ్ళ బోర్ మళ్ళీ రీవర్క్ అవుతుంది అండ్ ద వాటర్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. అయితే ఈ రోడ్ మీదకి వెళ్లకుండా ఇవన్నీ లోపలికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఈ మైక్రో లెవెల్లోనే మనం దాన్ని హ్యాండిల్ చేస్తే బెటర్. మైక్రో లెవెల్లో హ్యాండిల్ చేయాలంటే హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎందుకు మనం వేస్ట్ చేస్తున్నామో తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి ప్రసాద్. స్టార్టప్ జంక్షన్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్టార్టప్ జంక్షన్. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి రిషి భరద్వాజ్ గారు, ఫౌండర్ ఆఫ్ ఉంగా. అండ్ ఇది కూడా ఒక ఇన్నోవేటివ్ ఐడియా. తను మనతో తన ఐడియాని షేర్ చేసుకొని ప్లాన్ ఇప్పించేస్తారు. సో ఐ కేమ్ అప్ విత్ అన్ ఐడియా టు అగ్రిగేట్ ఆల్ ది మ్యూజిషియన్స్ ఆన్ అ సింగిల్ ప్లాట్ఫామ్ అండ్ గివ్ దెమ్ ఆల్ ది ఆపర్చునిటీస్ వాట్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్ అండ్ గివింగ్ దెమ్ బిజినెస్ నాట్ ఓన్లీ త్రూ సింగిల్ వేస్ బట్ త్రూ మెనీ వేస్. Let's take an example. We also gave them the opportunities for tutors as a tutors or opportunities in the programs, opportunities as a media coverage and all this kind of stuff. Ide kaakunda corporate side nunchi vaala even they have the requirement, vaala kuda requirement untadi that ela musicians etla promote cheyadam gaani lekapothe vaala events ki how they can get good number of views and all this kind of stuff. They need musicians, right? So vaalaki kuda musicians provide chesi like giving them right kind of contacts, right kind of things so that they can also promote all their artists on a single platform. So this was my idea and I've been working on idea and with a lot of efforts from ma'am and from different kind of sectors. I've been getting some effort and I've been working on the revenue model. So this, I'm in the ideation stage and I need a mentorship. Is it a portal, some kind of a website where all of them are listed? Yes, ma'am. And for example, naaku సింపుల్ భాష చెప్పాలంటే నాకు హోమ్ ట్యూషన్ కావాలి గిటార్ నేర్చుకోవడానికి, నేను వెళ్ళి అక్కడ పోస్ట్ చేస్తే ఎవరైనా అప్లై చేయొచ్చు? ఎవరైనా అప్లై చేయొచ్చు. ఓకే. సో సమ్ కైండ్ ఆఫ్ పోర్టల్ వేర్ నీడ్స్ని మ్యూజిషియన్స్ని లింక్ చేయటం. ఇన్ షార్ట్స్ యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాస్ monster.com ఆర్ naukri.com ఫర్ మ్యూజిషియన్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎక్సలెంట్. ద ఆన్లైన్ ట్యూషన్స్ ఉన్నాయా? లేదు, ఆన్లైన్ ట్యూషన్స్ కూడా. ఆన్లైన్ ట్యూషన్స్ ద మాస్టర్ కెన్ కీప్ ఫర్ హిమ్సెల్ఫ్. లైక్ ఒకవేళ తనకి కుదరకపోతే సో హీ కెన్ బీ ఫ్లెక్సిబుల్ ఎట్ వాట్ ఎవర్ థింగ్ హీ కెన్. Have you built, మీరు డేటాబేస్ ఏమైనా బిల్డ్ చేశారా మ్యూజిషియన్స్? డేటాబేస్ ఐ బిల్డ్ సమ్ డేటాబేస్. ఐ గాట్ లైక్ 500 మ్యూజిషియన్స్ రైట్ నౌ విత్ ఆల్ ద కాంటాక్ట్స్ అండ్ ఆల్ ద డీటెయిల్స్. సో ఐ హావ్ టు పుష్ ఇట్ ఫార్వర్డ్ టు ద వెబ్సైట్. దిస్ ఇస్ ఆల్ ఇండియా ఆర్ హైదరాబాద్? దిస్ ఇస్ ఓన్లీ హైదరాబాద్. మీరు ఈ మ్యూజిషియన్స్కి ఏమేమి బెనిఫిట్స్ ఇస్తున్నారు నాకు అర్థం కాలేదు. వన్ ఇస్ ట్యూషన్స్, సెకండ్ కెరీర్ ఆపర్చునిటీస్. సో లైక్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయడానికి. అంటే ఇప్పుడు సపోజ్ రవీంద్ర భారతిలో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, వాళ్ళకి ఎవరో తబలా ప్లేయర్ కావాలి, అక్కడికి వచ్చి చూసుకోవచ్చు, ఆ వెబ్సైట్ వచ్చి చూసుకోవచ్చు. సో ఈవెంట్స్, ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ ఫర్ ఎ మ్యూజిషియన్. ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ ఫర్ మ్యూజిషియన్? ఆల్ మ్యూజిషియన్ నా, ఇదే ఒకటే తబలానో లేకపోతే ఆల్ కైండ్ ఆఫ్ మ్యూజిషియన్? ఆల్ కైండ్స్ ఆఫ్ మ్యూజిషియన్ ఇన్ హైదరాబాద్. ఓకే. హౌ డు యు ఇంటెండ్, అంటే ఏమైనా ఐడియా? నాకు తెలుసు మీరు ఐడియేషన్ స్టేజ్లోనే ఉన్నారు కాబట్టి ప్లాన్ అనేది నేను అడగలేను. కానీ ఇప్పుడు సపోజ్ బెంగళూరులో కానీ చెన్నైలో కానీ మీరు ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నారనుకోండి, అక్కడ ఎవరిని కాంటాక్ట్ చేస్తే ఈ మ్యూజిషియన్ డేటాబేస్ వస్తుంది, ఏంటి అని ఏమన్నా థాట్స్ ఉన్నాయా, మీకు ఐడియాస్ ఉన్నాయా? అక్కడ ఐ థింక్ వీ హ్యావ్ టు స్టార్ట్ అగైన్ ఫ్రమ్ ద స్క్రాచ్. బికాస్ హైదరాబాద్ ఏదైతే రీసెర్చ్ చేసామో దెన్ అగైన్ వీ హ్యావ్ టు టేక్ దిస్ కాంటాక్ట్స్, త్రూ దీస్ కాంటాక్ట్స్లో తీసుకోవాల్సి వస్తుంది. లేకపోతే అక్కడికి వెళ్ళి అగైన్ వీ హ్యావ్ టు స్టే స్పెండ్ ఫర్ సమ్ టైమ్ అండ్ అక్కడ నుంచి వెళ్ళి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. బట్ ఐ థింక్ త్రూ కాంటాక్ట్స్ ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ సపోజ్ టు ప్రమోషన్స్. సో ఇప్పటికి మీకు ఏమైనా ఐడియా ఉందా ఎట్లా డబ్బులు ఎట్లా చేసుకుంటారు దీని నుంచి? How are you planning to make revenue out of it? Revenues, I think a commission basis kind of thing. Ingot advertisements ani okati anukunamu. So commissions from both the sides, from tutor side and also from the customer side. We are not planning to take it from in the beginning because we need a customer trust. Kabati plumbers ki, carpenters ki websites chala vachayi.
బట్ ఆ మోడల్స్ అన్నిట్లో వీక్నెస్ యాజ్ అనిత గారు చెప్పినట్టు దిస్ ఇస్ ద వీక్నెస్. మీరు ఫస్ట్ టైము మీ పోర్టల్ త్రూ వెళ్తారు, బట్ దాని తర్వాత వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత మీ పోర్టల్ ద్వారా వెళ్ళాల్సిన అవసరం లేదు, రైట్? ట్యూషన్ మాస్టర్ నెంబరు నాకు తెలుసు, నా నెంబరు ట్యూషన్ మాస్టర్కి తెలుసు. సో మళ్ళీ నీ పోర్టల్ ద్వారా వెళ్ళాల్సిన అవసరం లేదు నాకు. సో అప్పుడు రెవెన్యూ ఏమవుతుంది అనేది ఇస్ ఎ రిస్క్. అండ్ ఆ రిస్క్ వల్ల చాలా బిజినెసెస్ మూతపడ్డాయి కూడా. ఇప్పుడు మీరు ఇఫ్ యూ లుక్ ఎట్ ఈ అర్బన్ క్లాప్ అవన్నీ చాలా బిజినెసెస్ దే ఆర్ ఆల్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దిస్. సో యూ నీడ్ టు బి కేర్ఫుల్ బిఫోర్ యూ గో అహెడ్ అండ్ ఇన్వెస్ట్ అ లాట్ ఆఫ్ మనీ ఇన్ దిస్ బిజినెస్. వాచ్ అవుట్ ఫర్ దట్ అండ్ కమ్అప్ విత్ ఏమన్నా దానికి రిస్క్ మిటిగేషన్ మీకు ప్లాన్స్ ఏమైనా ఉంటే చూడండి, అది వస్తే బెటర్. బికాస్ ఇది ఇట్స్ ఎ రియల్ రిస్క్, ఇట్స్ నాట్ సమ్ థియరిటికల్ ప్రాబ్లమ్, ఇట్స్ ఎ రియల్ రిస్క్. యూ నీడ్ టు రియలీ వర్క్ ఆన్ మేకింగ్ యువర్ యునో ఆన్ బోర్డింగ్ యువర్ ఆర్టిస్ట్స్ సో అండర్ డిఫరెంట్ సెగ్మెంట్స్ లైక్ తబలా ఆర్ వాట్ ఎవర్ అండ్ దెన్ యూ నీడ్ అ లాట్ ఆఫ్ మార్కెటింగ్ టు ది గైస్ హూ వుడ్ నీడ్ దెమ్ లైక్ ఈవెంట్ మేనేజర్స్ అండ్ హోటల్స్ నీడ్ అ లాట్ ఆఫ్ మ్యూజిషియన్స్ ఆన్ డైలీ బేసిస్ అండ్ బ్యాండ్స్ అండ్ అదర్ ప్లేసెస్ పబ్స్ ఐ మీన్ దే నీడ్ ఇట్. మ్యారేజెస్ ఇస్ అ బిగ్ డీల్ ఇన్ ఇండియా. సో దాట్స్ వేర్ యువర్ మార్కెటింగ్ ఎఫర్ట్ విల్ పే ఆఫ్ వన్స్ యూ గెట్ యు నో యువర్ కస్టమర్స్ లాగ్ ఆన్ టు యువర్ వెబ్సైట్ టు ఆర్డర్ ఫర్ దీస్ పీపుల్. ఇంకొకటి ఏంటంటే మీరు ఒకసారి వెబ్సైట్ బిల్డ్ చేసుకున్న తర్వాత మీరు అది ఒక సిటీకైనా 30 రాష్ట్రాలకైనా తర్వాత 30 దేశాలకైనా అదే వెబ్సైట్ మీకు. సో ఆ టెక్నాలజీ ఉంటే కనుక మీరు యూ కెన్ ఫ్రాంచైజ్ ఇట్ అదర్ సిటీస్కి. అంటే మీరు ఎవరైనా ఒక సిటీలో ఒకళ్ళని పట్టుకుని ఒక మ్యూజిషియన్ పట్టుకుని శ్రవణ్ వాళ్ళు ఫ్రాంచైజ్ చేసుకున్నట్టయితే కనుక దెన్ హీ కెన్ షేర్ సమ్ రెవెన్యూ విత్ ద ఫ్రాంచైజింగ్ బ్యాక్ ఎండ్ కనిపించకుండా. దట్ వే యూ కెన్ బిల్డ్ ద డేటాబేస్ ఫాస్ట్. ఆల్ ఇండియా లెవెల్లో మ్యూజిషియన్స్ అందరూ ఒక ప్లాట్ఫామ్ మీద ఉండటమే అది ఒక పెద్ద అచీవ్మెంట్. టుడే ప్రాబబ్లీ దెర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. సో ఇట్స్ ఇట్ విల్ బి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అట్లా మీరు ఏంటంటే ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఫాస్టెస్ట్గా దేశం మొత్తం ఎలా స్ప్రెడ్ అవ్వచ్చు అనేది ఒకసారి ఆలోచించండి. గుడ్ జాబ్. థ్యాంక్ యూ. సో ఈ ఎపిసోడ్లో మన కంటెస్టెంట్స్ ఐడియాస్ అవి విన్నాం కదా. ఇప్పుడు మన జడ్జెస్ వాళ్ళ స్కోర్స్ చెప్తారు అండ్ ఆల్సో దేర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. ఈ వారం ప్రజెంట్ చేసినటువంటి 4 ఐడియాస్లో కూడా దమ్ముంది. 4 ఐడియాస్ చాలా మంచి సోషల్ సెన్స్తో వచ్చాయి, మంచి టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్తో వచ్చారు, మంచి ఎక్స్పీరియన్స్తో వచ్చారు. అయినా కానీ ఒక ఐడియాని ప్రిపేర్ పిక్ చేసుకోవాలి కాబట్టి విన్నర్ కింద ఒక ఐడియాని శ్రవణ్ గారు నేను మార్క్స్ ఇచ్చి చేయటం జరిగింది. దీని విన్నర్ని శ్రవణ్ గారు అనౌన్స్ చేస్తారు. యా, దీని విన్నర్ వచ్చేసి సాయి. ఈ ఐడియా మనకి సాంఘికంగా చాలా రిలవెంట్ ఐడియా అండ్ ఎస్పెషలీ మొన్న గత మంత్లో పడ్డ వర్షాలకి నిజంగా మీ ఐడియా గవర్నమెంట్ వాళ్ళు చూస్తూ ఉంటే చాలా రిలవెంట్ ఐడియా. సో హోప్ఫుల్లీ యూ టేక్ దిస్ ఫార్వర్డ్ అండ్ మేక్ ఇట్ అ సక్సెస్. సాయి, కంగ్రాచులేషన్స్. మీ ఐడియాని ముందుకు తీసుకెళ్తానికి మీకు కావాల్సిన మెంటర్షిప్ కానీ ఫండింగ్ కానీ మా వెంచర్ స్టార్టప్స్ సంస్థ ద్వారా కానీ మిగతా బ్యాంకర్స్ ద్వారా కానీ మేము అరేంజ్ చేస్తాము. మీరు మా మెంటర్స్తో టచ్లో ఉండి మంచి విజన్ సాధిస్తారని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే మీరు విన్నర్ అయినప్పటికీ మిగతా 3 పార్టిసిపెంట్స్ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు, వారిని కూడా స్టేజ్ మీదకి పిలుస్తున్నాం ఒకసారి. మెంటర్స్ ప్లీజ్ జాయిన్ అస్. స్టార్టప్ జంక్షన్ కార్యక్రమంలో మీకు ఇవాళ ఓ సక్సెస్ స్టోరీని పరిచయం చేస్తున్నాం. మేకింగ్ ఆఫ్ మిల్క్ షేక్స్ బ్రాండ్తో ఓ చిన్న స్టార్టప్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి హైదరాబాదీలకు సరికొత్త రుచుల్ని చూపించి ప్రస్తుతం కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేస్తున్న స్టార్టప్ హీరో రాహుల్ సక్సెస్ స్టోరీ మీకోసం. బీటెక్ చేశామా, అబ్రాడ్ లో పీజీ చేసి ఏదో ఒక జాబ్ లో సెటిల్ అయ్యి బిందాస్ గా లైఫ్ ఎంజాయ్ చేద్దామనుకుంటున్న చాలా మంది యువతకు భిన్నంగా ఆలోచించాడు రాహుల్. లండన్ లో పీజీ చేస్తున్నప్పుడు తనకొచ్చిన ఆలోచనకు కార్యరూపమే మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ ఎక్స్క్లూజివ్ మిల్క్ షేక్ స్టోర్. అసలు బిజినెస్ స్టార్ట్ చేయడానికి స్ఫూర్తేంటో
రాహుల్ మాటల్లోనే విందాం. నా స్ఫూర్తి ఏంటి అంటే, మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే అన్ఎంప్లాయ్మెంట్ కొంతమందికి అట్లీస్ట్ సొసైటీకి మనం ఏదో చేసినట్టు ఉంటుంది, ఒక 10 మందికో 20 మందికో ఎంప్లాయ్మెంట్ చేసినట్టు, ఉపాధి కల్పించినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాను, అనుకునేవాడిని చిన్నప్పటి నుంచి. సో అదే నా మైండ్లో స్ట్రాంగ్గా ఉండి ఇవాళ నేను మేకజో మిల్క్ షేక్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా దగ్గర 50 మెంబర్స్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఇక ప్రతి స్టార్టప్ కంపెనీకి ఎదురైనట్టే ఎన్నో ఇబ్బందుల్ని రాహుల్ కూడా ఫేస్ చేశారు. ఇండియాలో ఈ తరహా మిల్క్ షేక్లకు ఆదరణ ఉండదంటూ అటు ఫ్రెండ్స్ ఇటు ఫ్యామిలీ మెంబర్స్ డిస్క్రైబ్ చేశారని, ఫస్ట్ స్టోర్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ ఐడియా వర్కౌట్ కాదని, అద్దెకు కూడా షాప్ ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదని రాహుల్ తెలిపారు. ఈ అడ్డంకులను అధిగమించడానికి 6 నెలల సమయం పట్టిందంటున్నారు ఆయన. బిజినెస్ ఫ్యామిలీ నుంచి వస్తే బిజినెస్ చేస్తున్నా అంటే ఎవ్రీవన్ విల్ ఎంకరేజ్. బిజినెస్ ఫ్యామిలీ కాదు మాది. సో చాలామంది మా ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవ్రీవన్ సెడ్ వద్దు వద్దు వద్దు, బిజినెస్ ఎందుకు, సేఫ్గా జాబ్ చేసుకో. సో దిస్ ఈజ్ వాట్ దే యూస్ టు సే, ఎంకరేజ్మెంట్ ఉండదు. సో ఉన్న లిమిటెడ్ సోర్సెస్తోనే నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో కొంచెం క్యాపిటల్ ప్రాబ్లం అయ్యేది. మిల్క్ షేక్స్ అనేవి ఇండియాలో తాగరు. మనకు తెలిసిన మిల్క్ షేక్స్ కూడా కాస్ట్ ఈజ్ లిటిల్ బిట్ ట్రిక్కీ అనమాట. మాకు అప్పుడు అదే పెద్ద హర్డిల్. ఐ వాంట్ టు స్టార్ట్ ఏ మిల్క్ షేక్ జాయింట్ అనగానే, మిల్క్ షేకా వద్దు బాబు, దిస్ ఇస్ హౌ దే యూస్ టు ట్రీట్. సో ఎవరైనా కూడా వద్దు, నడవదు, ఆ ప్లేస్ ఇవ్వడానికి కూడా వాళ్ళు భయపడేవాళ్ళు. మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ తో అనతి కాలంలోనే భాగ్యనగర వాసులకు దగ్గరయ్యారు రాహుల్. 10 మందికైనా ఉపాధినివ్వాలనే స్ఫూర్తితో మొదలైన ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెందింది. ప్రస్తుతం జంట నగరాల్లో 17 స్టోర్స్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయని, వచ్చే ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా విస్తరించి 100 స్టోర్లకు పెంచాలని ప్లాన్ చేస్తున్నట్టు రాహుల్ తెలిపారు. పట్టుదలతో కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుందని ఇదే తన సక్సెస్ మంత్ర అంటున్నారు రాహుల్. లాస్ట్ ఇయర్ వచ్చేసి 10 కోట్ల టర్నోవర్ అండి, ఇప్పుడు 50 క్రోర్స్ టర్నోవర్ కంపెనీ. ఇప్పటి వరకు మనకి 17 స్టోర్స్ ఉన్నాయి. వీఆర్ ప్లానింగ్ టు ఓపెన్ 100 అవుట్లెట్స్ బై దిస్ 2017 ఎండ్. సక్సెస్ మంత్ర, కష్టపడితే పక్క ఫలితం తగ్గుతుంది, నెవర్ గివ్ అప్. ప్రస్తుతం 3 ఐస్ క్రీమ్లు 6 మిల్క్ షేక్లుగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ ఫుడ్ సెక్టార్ లో మరిన్ని వండర్స్ క్రియేట్ చేయడానికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇది ఈ వారం స్టార్టప్ జంక్షన్ ప్రోగ్రామ్ లో సక్సెస్ స్టోరీ.